అబ్బాయిలు అమ్మాయిలతో ఐ లవ్ యూ టు నిజంగా ఐ లవ్ యూ టు నువ్వు ఇట్లా అంటే బుద్ధి పెట్టేసేమనుకుంటున్నావు అట్లానేనా తను నేను అంకుల్ని కాదు లవ్ చేసేది మీ కూతుర్ని లవ్ చేస్తున్నా తెలుగు జూలియట్ అని ఎక్కడ ఉందో నా పక్కన ఉందని ఈరోజు అర్థమైంది నాకు తినేసేలా ఉన్నావేంటి తినేసేలా ఉన్నామేంటి వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా నేను నీతో మాట్లాడలేదు అలిగిన నేను తెలుసా నీకు ఎందుకు ఎందుకంటే నీకే తెలియాలి మొన్న నెంబర్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు వినది వినదా ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు కాదు నేను అప్పుడు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలే నాకు ఇవ్వాలనిపించినప్పుడు నేను ఇస్తాను నేను ఎంత ఫీల్ అయినా తెలుసా మంచిగా ట్రై చేసుకుందాం అనుకున్నా ఎలాగో నువ్వు పడవు కదా నువ్వు పడతా అంటే నిన్నే ట్రై చేసేటోని ఎలాగో నువ్వు పడవు కాబట్టి అదే నువ్వు పడవు కాబట్టి నీ ఫ్రెండ్స్ ని ట్రై చేసుకుంటున్నా ఓకే ట్రై చేసుకో మరి నెంబర్ ఇవ్వండి నెంబర్ చెప్పండి నెంబర్ 100 ఏయ్ అంటే నాకు అనిపించింది కలిసినా కానీ మస్తు ఫీల్ అయినా ఆ రోజు ఇప్పుడు ఏం చేయాలి ఫీల్ అయితే అంటే బేసిక్ గా ఫ్రెండ్స్ ఫీల్ అయితే ఏం చేస్తారు బ్రో వాటర్ బాటిల్ కావాలా బేసిక్ గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫీల్ అయితే ఏం చేస్తారు నీకే చెప్పేది అగ్గిస్తారు బుజగిస్తారంట నేను అలాంటివి ఇవ్వను ఎందుకు ఇవ్వను అరే నేను అలిగిన మళ్ళీ అలిగితే ఎట్లా ఉంటది ఎవరే నువ్వే ఏం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే ఏం చేయాలి ఇప్పుడు అదే చెప్పు కదా హగ్గులు బుజగించడం మన నెంబర్ కూడా ఇవ్వవు సెట్ చేయమంటే 100 చెప్తాం మళ్ళా ఆ 100 చేస్తే వాళ్ళు ఇస్తారు నెంబర్ వద్దు నాకు వచ్చే గులాబీలాగా వెలుగించే మతాబులాగా ఏ నాకు మంచిగా అనిపించట్లేదు మస్తు ఫీల్ అయినా తెలుసు ఆ రోజు మంచిగా ట్రై చేసుకుందాం అనుకున్నా అయ్యో కాదు ఇట్లానే ఉంటుంది మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తావు అంటే బిజీగా ఉంది నేను ఫోన్ చేసినప్పుడే బేసిక్గా నేను ఫోన్ చేసినప్పుడే బిజీగా ఉంటారు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అట్లా తిరుగుతున్నాడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా సెట్ అవ్వలేదు నీకోకేంటి సెట్ చేసుకుంటా అరే దివ్య ఏం కాదు ఎందుకు వద్దు అంటే నేను నీ పక్కన బాగున్నాను అనుకుంటున్నా ఏంటి అంటే నాకు ఇంట్రెస్ట్ రావాలి కదా బాయ్ ఫ్రెండ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా లవ్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అదే బేసిక్గా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అంటే మరి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎలా అడుగుతావు లవ్ అని లైక్ బాయ్ ఫ్రెండ్ అని అంటే ఇంట్రెస్ట్ లేదంటే నీ మీద లేదని కాదు బేసిక్గా లవ్ అనే రిలేషన్ మీద నమ్మకం లేదు బట్ నీకు ఓకే లేనప్పుడు నువ్వు నాకు ఎలా క్వశ్చన్ చేస్తావు బాయ్ ఫ్రెండ్ అవుతా అని నీలాంటి ఒక నమ్మకం లాంటి అమ్మాయి నా పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నమ్మకం అరే సీరియస్గా వచ్చేస్తుంది నిజంగా చాలా నచ్చేసిన అంటే నీకు చెప్దాం అనుకున్నా మొన్న వీణ నెంబర్ అడిగింది కూడా దానికోసమే అంటే కొంచెం ఫ్రెండ్స్ ఎవరైనా ప్రపోజ్ చేస్తారా లైక్ బాయ్ ఫ్రెండ్ కావాలని అడుగుతారా నేను అడుగుతా నాకు సిగ్గు లేదు ఏం లేదు నాకుంది ఏముంది కాదు సిగ్గు పక్కన పెట్టేసి మనం సరదాగా ప్రేమించుకుందాం ఏముంది ఇప్పుడు ఎవరిని అడిగినా నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదా బాయ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ కదా నాలానే గర్ల్ ఫ్రెండ్ అంతే సరిపోయింది ఎదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఇంట్రెస్ట్ ఉండాలి కదా అంతేలే మా అమ్మ నాన్నలకి చెప్తాను వాళ్ళు ఓకే అంటే అప్పుడు ఫస్ట్ మనం లవ్ చేసుకున్నాం అనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి చెప్తే కదా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు చెప్పారనుకో యాక్సెప్ట్ చేశారనుకో అప్పుడు ఫ్రీడమ్ బోల్డ్ ఉంటుంది కదా అక్క ఒక కాదు ఎవరైనా పేరెంట్స్ని అడిగి లవ్ చేసుకుంటారా నేను చేస్తున్నా కదా గిట్లాంటి వాళ్ళు నాకు నచ్చరు బట్ కానీ నాకు అలానే ఇష్టం దివ్యాన్ని ఒకసారి ఆలోచించు మనం ఫస్ట్ లవ్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అది బాగుంటుంది లేదు నేను ఇలానే వెళ్తా అరే హాయ్ అంటే నువ్వు పెదవిపై నవ్వు బాగున్నావు అంటే ఎలా ఉన్నావు అంటే హే నిజంగా బాగున్నావు పడకపోయినా నిజం చెప్తున్నా ఎలా ఉన్నావు అంటే అలంకారాలన్నీ కలిపి అందమైన ఒక తెలుగు పద్యంలా ఉన్నావు అప్పట్లో తెలుగు పద్యాల గురించి బాగా వింటుండే నిజంగా అట్లా ఉన్నావు బాగున్నావు బంగారు నీ చెయ్యి దక్కగానే ఉప్పు ఇన్ని రోజులు నువ్వు ఏదో ఎవరేజ్ ఫిగర్ కదా అనుకున్నా కానీ బాగున్నావు మంచిగా అరే నిజం చెప్తున్నా నిజంగా చాలా బాగున్నావు
కాదు నిజంగా నా మీద ఇంట్రెస్ట్ లేదా? ఏ ఎందుకు లేదు అసలు? ఏమైంది రావాలి కదా ఇంట్రెస్ట్, ఏం చేస్తావు నా కోసం? నేను ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి నువ్వు చెప్పు, ఏదైనా చేస్తాను. నేను అడిగితే ఓకే అంటే ఓకేనా నీకు? నో అంటే నిన్ను ట్రై చేసి నిన్ను పడేసి తర్వాత వాళ్ళని ట్రై చేస్తాను. ఫస్ట్ వాళ్ళని ట్రై చేయి, వాళ్ళ నుంచి నా దగ్గరికి రా, అలా అయితే నాకు ఓకే. మీ అమ్మ నాన్నని ట్రై చేయడం కష్టమేమో, వాళ్ళు పడరు ఎందుకంటే మా ఏజ్ కూడా అలా కాదు కదా. కానీ నేనంతే కదా. నువ్వు ఇంత క్యూట్గా మాట్లాడుతున్నావు, నీ వాయిస్ ఎవరైనా చెప్పారా? చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు పడేయడానికి ఏం చెప్పట్లేదు, నిజం చెప్తున్నా. అరే నేను కూడా నిజమే చెప్తున్నా. అయితే నేను అప్పట్లో ఒక సాంగ్ విన్నాను అన్నట్టు, ఏంటంటే బొమ్మరిల్లో ఏదో మూవీలో పదాలు ఉన్నాలా తెలుగు జూలియట్ అని. ఎక్కడ ఉందో నా పక్కన ఉందని ఈరోజు అర్థమైంది. చాలా బాగున్నావు నువ్వు, క్యూట్గా. ఏ పడను అంటే నేను వెళ్ళిపోతాం. అలా ఎట్లాగైనా వెళ్తా. సరే వెళ్ళిపో. నువ్వు మొన్న కూడా ఆమె నెంబర్ అడిగినప్పుడు హర్ట్ చేసినావు, ఇప్పుడు వెళ్ళిపో అంటున్నావు. ఇస్తానన్నా కదా నెంబర్. నాకు అమ్మాయి వద్దు, ఏదో నేను సరదాగా చెప్పినా, నాకు నువ్వే నచ్చినావు. నువ్వు ఇట్లానే అంటే బుద్ధి పెట్టేసి ఏమనుకుంటున్నావు? అట్లానేనా? నిజంగా మీ అమ్మ నాన్నలకు ఒక గుడి అయినా కట్టేయాలి తెలుసా, చాలా క్యూట్. కట్టించు, నేను కూడా పూజిస్తాను వాళ్ళకి. నేను నిన్ను పూజిస్తాను, వాళ్ళని పూజించు. నిజంగా చాలా బాగున్నావు, కళ్ళు కానీ ఆ ముక్కు కానీ లిప్స్ కానీ. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ అడిగినప్పుడు ఇలా దివ్య మా ఫ్రెండ్స్ అని మొన్న పరిచయం చేసినా కదా, అరే ఇంత మంచి అమ్మాయిని పెట్టుకుని ఫ్రెండ్ ఏంటో ఏంటరా గర్ల్ ఫ్రెండ్ చేసుకోక అన్నారు. సీరియస్గా చెప్పండి, నాకు నిజంగా నచ్చేసిన. తట్టుకోవడం కాదే ఇవ్వండి. ఎప్పుడైనా కళ్ళు అంటే కొన్ని చూసి అద్భుతాలని చూసి కళ్ళు మూసుకోపోతే కదా, ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్లో? నా లైఫ్లో ఇప్పుడు జరుగుతుంది. ఈ పక్కన అందాన్ని పెట్టుకుంటే నా కళ్ళు మొత్తం మూసుకోపోతున్నాయి. అయినా పడను. ఇన్ని డైలాగ్స్ వేస్తుంటే ఎలా పడతారు? మరి ఏం చెప్పాలి చెప్పు చెప్పు. చెప్పావు కదా మా పేరెంట్స్కి వెళ్ళి అడిగాను. అది కాదు బంగారం, ఫస్ట్ నిన్ను ట్రై చేసి పడేసినా అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళని ట్రై చేస్తా. పూరి మీ అమ్మకి మాట్లాడి, నేను డైరెక్ట్ మాట్లాడతా. మాట్లాడి నిజంగా మాట్లాడతా. హలో ఆంటీ, నమస్తే ఆంటీ. చెప్పమ్మా. ఆంటీ బాగున్నారా? ఆంటీ ఎలా ఉన్నారు? ఆంటీ ఏమనుకోద్దు, మీకు ఒక గుడి కట్టిద్దాం అనుకుంటున్నాను మీకు అంకుల్కి. నా గుండెలో కట్టిస్తా ఆంటీ, ఇంత అందమైన అమ్మాయిని కన్నారు మీరు. నిజంగా ఆంటీ చాలా బాగుంది మీ కూతురు, నాకు చాలా నచ్చేసింది. అరే ఏంది ఆంటీ ఇంత పాజిటివ్గా సింపుల్గా మాట్లాడుతున్నారు, నిజంగా నచ్చింది మీ కూతురు నాకు. ఆంటీ నేను ఏం చేస్తా అంటే నార్మల్గానే యూట్యూబ్లో చిన్న చిన్న వీడియో చేస్తుంటా, కానీ నెలకు బాగానే సంపాదిస్తా. అంటే మీకు ఓకే అంటే మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. నేను బాగానే సంపాదిస్తా, మస్తు సంపాదిస్తా. మీకు ఓకే అయితే, మీకు అంకుల్కి ఓకే అయితే మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, ఐ లవ్ యూ. అంకుల్కి కూడా అడిగానని చెప్పండి సరేనా? పర్లేదు అత్తయ్య, ఏం కాదు. ఒక మాట చెప్పండి, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాని? నిజంగా చేసుకుంటా, అంత మంచి కూతుర్ని కన్నారు. బేసిక్గా ఎవరైనా బంగారం మెడల్కో లేదంటే చేతులకో వేసుకుంటారు కదా, మీ అమ్మాయిని బంగారంలా కన్నారు మీరు. మొత్తం బంగారమే ఉంది, ఎవరైనా ఎత్తుకోపోతారని భయం వేస్తుంది కదా, మీరు ఎట్లా పంపించారు? లేదు ఎత్తుకపోతారు, నేనున్నా కాబట్టి కాపాడుకుంటున్నా. నాకు బాగానే కనిపిస్తుంది.
పర్లేదు అత్త, ఏం కాదు, తర్వాత ఎన్ని పెయిన్ అయినా నేను ఫేస్ చేస్తాను. ఐ లవ్ యువర్ డాటర్, నాకు నిజంగా నచ్చేసింది. అత్త నేను అంకుల్ని కాదు లవ్ చేసేది, మీ కూతుర్ని లవ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. కాదు ఏంటి క్రేజీ మాట్లాడుతుంది మీ మమ్మీ, ఓకే అన్నది కదా. అలానే అంటది. ఏ నాకు ఓకే, మీరు మా పెళ్లి కూడా వచ్చేయండి, పిలుస్తాను. అంత సీన్ లేదు, నాకు నచ్చాలి కదా. ఏ ఇందాక ఏమన్నా మీ నచ్చలేదు అని చెప్పిందా? ఓకే అని చెప్పిందా? కాదు, మీరు అమ్మాయిల నోట్లో చెన్నై అబద్ధాలేనా? మీరు అమ్మాయిలుగా పుట్టించడమే అబద్ధం పెద్దది. అందం ఇచ్చి అబద్ధం ఇచ్చిండు మీకు. కాదు మీ మమ్మీ ఓకే అన్నది కదే. అవునా, నాకు తెలీదు. ఓకే అన్నదని ఓకే చేసుకో బాబు అని చెప్పలేదు కదా. ఓకే అని అన్నది కదా. అలా అని నిజంగా చాలా క్రేజీగా ఉంది మీ మామ అయితే. అరే నిజంగా అంటే బంగారం బంగారం అంటున్నావు కదా. నువ్వు బేసిక్గా ఏంటంటే ఇలా ఎవరైనా పిలిస్తే కానీ నువ్వు రాత్రిలో బయటకు రాకు, సరేనా? నిజంగా రాకు, ఎందుకంటే చంద్రుడికి 27 మంది భార్యలు అంట. ఒకవేళ ఆయన నిన్ను చూస్తే వాళ్ళందరికీ డైవర్స్ ఇచ్చి నీకు డైవర్ట్ అయిపోతాడు. నిజంగా నీకు కనెక్ట్ అయిపోతాడు. నేను కనెక్ట్ అవును నాకు అదే, చంద్రుడికి కూడా కనెక్ట్ అవ్వకుండా. సరే, ఈరోజు నీకు పడేయడం కష్టం అని నాకు అర్థమైంది, అందుకే మీ అమ్మని ట్రై చేసిన. మీ అమ్మ ఓకే అన్నది కానీ నేను ఓకే అని చెప్పలేదు కదా. అరే నువ్వు ఓకే అని చెప్పరాదే. నేను నిన్ను ఇష్టపడుతున్నాను చెప్తున్నా తల్లి. అవును, నాకు ఇష్టం కలగాలి కదా. అరే కలగాలంటే అదేమైనా ఏమంటారు దాన్ని, అదేమైనా ఇదా అంటే చూడగానే అనిపించాలి. అవును, నాకు అనిపించాలి కదా. అట్లా ముఖం మీద తిట్టేస్తాయి ఎందుకు? నేను చూడగానే అనిపించలేదంటే ఎందుకు ఇంత అంటే 2 రోజులు ట్రై చేస్తే పడిపోతావు. అదేందో అంటారక్క, అదే అబ్బాయిల అమ్మాయిలతో అది ఐ లవ్ యూ టు. అరే నిజంగా ఐ లవ్ యూ టు. చెప్పు చెప్పు ఏమంటారు చెప్పు. అరే చెప్పు కదా ఒకసారి, మళ్ళీ నాకు ప్రేమ వచ్చేస్తుంది. నువ్వు చెప్పు ఏమంటారు. ఏంటి అది, అదే దాని పేరేంటి? ఐ లవ్ యూ అని. అమ్మాయి బతికేస్తా, నేను బతికేస్తా, ఇంకా వద్దు నాకు, ఇంకేం వద్దు, ఈ పిల్ల ఉంటే చాలా బతికేస్తా. నిజంగా ఏంది ఇలా మాట్లాడుతున్నావు, నిజంగా నచ్చలేదా? నిజంగా తెలియదు. ఏం తెలియదే, నేను నచ్చలేదా తెలియదా ఏంటి? రెండోనా. కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారని ఒక అప్పుడు విన్నా నేను, ఇప్పుడు నువ్వు సేమ్ అదే చేస్తున్నావు. నేనంతే బేసిక్ ఏంటంటే అమ్మాయిలకి అందమున్న అమ్మాయిలకి పొగరెక్కువ అని విన్నా, చాలాసార్లు చూసా కూడా, నీకు చాలా ఎక్కువ ఉంది. ఏంటి పొగురు, అందంగా ఉన్నావని పొగురు నీకు. అది కాదు, ఇవ్వ నేను నిజంగా చెప్తున్నా, నాకు నిజంగా నచ్చినావు నువ్వు. నాకు నచ్చాలి కదా. కొంచెం ట్రై చేస్తే నచ్చేస్తాను. అంటే ఈ శారీలో ఎట్లా ఉన్నావు తెలుసా, నిజంగా చాలా క్యూట్ అండ్ హాట్గా ఉన్నావు. తెలుసు, నిజంగా హాట్గా ఉన్నావు తెలుసా, నేను అప్పుడే చెప్దాం అనుకున్నా. హాట్గా కూడా ఉన్నావు. బేసిక్గా మా అబ్బాయిలు శారీలు వేసుకున్న అమ్మాయిలు ఎందుకు చూస్తారు తెలుసా? మస్తు ఉంటారు. రాజా రాజా ఐటమ్ రాజా. అంటే బేసిక్ ఏంటంటే సూర్యుడు హాట్నెస్ కంటే నీ హాట్నెస్ ఎక్కువ ఉంది. అరే నిజంగా ఉంది. నేను అప్పట్లో ఒకరికి చెప్పా ఒక మాట, అంటే ఐ మీన్ కళ్ళరెప్పులు ఇలా మూసుకుంటే ఇలా బుల్లెట్లు వస్తున్నట్టు ఉన్నాయి, అలా ఉన్నాయి నీ కళ్ళరెప్పులు. అరే నిజంగా, అంటే నువ్వు నోటితో మాట్లాడే అవసరమే లేదు తెలుసా, కళ్ళతో కూడా మాట్లాడవచ్చు. ఇటు చూడు, అవి మాట్లాడేస్తున్నావు. ఏం మాట్లాడాను ఒకసారి చెప్పావా? వినిపించట్లేదు. ఐ లవ్ యూ అన్నావు. అనలేదు. ఏదైనా అబద్ధాలు అంటారు అమ్మాయిలు, అవునా కదా? నిజంగా అట్లా ఉన్నాయి తెలుసా? కాదు, ట్రై చేస్తే పడనట్టు. ఎందుకు మళ్ళా ఫ్రెండ్ అంటే దేనికి ఉన్నావు నువ్వు? నాకు ఫ్రెండ్గా. దేనికి ఫ్రెండ్గా? ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తావు, అదేనా చెప్పు నాకు. ఫ్రెండ్స్ అంటే కష్టంలో తోడు.
నీ కష్టాల్లో ఉన్నా తోడుగుండు. ఓకే, ఏ కష్టంలో ఉన్నప్పుడు నీకు నువ్వుగా రావాలి కదా, అంటే నీకు నువ్వుగా తెలుసుకోవాలి కదా, అప్పుడు కూడా తోడరావా? వస్తాను. బాధ మనసులో అనిపిస్తుంది. ఉందా రే, నీకు కొడతా నీకు.